మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో టీఆర్ఎస్ పార్టీలో బగ్గుమన్న వర్గ విభేదాలు. గార్ల జడ్పీటీసీ జటావతి లక్ష్మి తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని కొట్టిపారేశారు. తనపై స్థానిక టీఆర్ఎస్ మర్రిగూడెం సర్పంచ్ బూక్యా బుజ్జి చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేని ఎడల సర్పంచ్ పదవికి రాజీనామా చేయాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. మర్రిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక విషయంలో సరైన తీర్మానం చేయలేకపోవడం వల్ల ఆ విషయంపై సర్పంచ్ని వివరణ అడగగా 20 మంది లబ్ధిదారులకు గాను 18 మందిని ఎంపిక చేశామని సర్పంచ్ తెలియజేశారు. ఈ విషయంలో సర్పంచ్ బూక్యా బుజ్జి మరియు తన భర్త తహసీల్దార్ ఆఫీసులో పనిచేస్తున్న బూక్యా రాములు, తహసీల్దార్ ఈ ముగ్గురు కలిసి కొమ్మక్కై అసలు లబ్ధిదారులను ఎంపిక చేయడంలో వివక్ష చూపడం వల్ల ఆ తప్పు వాళ్ల మీద పడకుండా నా మీద పెట్టడం సమంజసం కాదని గార్ల జడ్పీటీసీ జటావతి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ నడిపించేది సర్పంచ్ భర్త రాములు అని, షాడో సర్పంచ్ల వ్యవస్థ ఎక్కువైపోతుందని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారు పట్టించుకోవడం లేదని జిల్లా సర్వసభ్య సమావేశంలో జడ్పీ చైర్మన్ ముందు ఉంచాము. విచారణకు నేను సిద్ధమే, సర్పంచ్గా మీరు సిద్ధమేనంటూ సవాల్ విసిరారు. గార్ల మండలం గార్ల జడ్పీటీసీగా అను నేను జాటో జాన్సీ లక్ష్మి. మరి గార్ల మండల డబుల్ బెడ్రూమ్ సమస్య గురించి 17/04/2021 నా మర్రిగూడెంలో గ్రామసభ జరిగింది. ఆ రోజు డబుల్ బెడ్రూమ్ గురించి 20 మందికి లబ్ధిదారులకు ఎంపిక చేశారు. అయితే ఆ 20 మందిలో 18 మంది చేశారు. చేస్తే ఆ రోజు మరి తీర్మానం ఆ గ్రామసభ అయిపోయిన తర్వాత తీర్మానం ఇవ్వాలి. ఇవ్వకుండా ఎంఆర్ఓ గారు వెళ్ళిపోయారు. తర్వాత నేను ఆ రోజు ఆ టైంలో నేను కోవిడ్తో నేను హోమ్ క్వారంటైన్లో ఉన్నాను. మరి నేను సెక్రటరీ గారికి ఫోన్ చేశాను, ఎంఆర్ఓ గారికి ఫోన్ చేశాను తెల్లారి. అయితే మీ సర్పంచ్ గారు ఇంకా మన తీర్మానం లెటర్ పంపించలేదండి జడ్పీటీసీ గారు అనేసి నాకు ఫోన్ ద్వారా చెప్పడం జరిగింది. నేను మళ్ళీ సెక్రటరీ గారికి ఫోన్ చేశాను, సెక్రటరీ గారికి కూడా అదే మాట చెప్పడం జరిగింది. మరి ఎప్పుడు పంపిస్తారు ఏంటనేసి అంటే దాదాపుగా 20 రోజుల నుంచి 30 రోజులు అయిన తర్వాత వాళ్ళు తీర్మానం లెటర్ పంపించారు. ఆ లెటర్ని మౌబాద్ నేను మళ్ళీ ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే లెటర్ వచ్చిందా, మరి మీరు తీర్మానం లెటర్ పంపించండి ఒకసారి గ్రామసభలో మీరు లబ్ధిదారులకు ఎంపిక చేశారు కదా, నేను కూడా చూస్తాను, మన మర్రిగూడెం సమస్య కదా అనేసి నేను ఫోన్ చేయడం జరిగింది. అయితే 30 రోజుల తర్వాత మాకు తీర్మానం లెటర్ ఇచ్చారు మేడం. అది మౌబాద్ పంపించాను, తర్వాత నాకు తీర్మానం లెటర్ పంపించారు. అది చూస్తే నేను గ్రామసభలో ఎంపిక చేసినటువంటి పేర్లు అవి కొన్ని మిస్ అయినాయి. అందులో 18 మందికి ఎంపిక చేశారు, ఇంకో 2 ఇద్దరికి మరి గ్రామ సర్పంచ్ ఏం చేశారంటే గ్రామ పంచాయతీ మన బీఆర్ఓ మన సర్పంచ్ భర్త బీఆర్ఓగా పనిచేస్తారు, మరి ఎంఆర్ఓ గారు ఒకే డిపార్ట్మెంట్ అయినందున వాళ్ళు కుమ్మక్కయి మరి 4 రోజుల తర్వాత తీర్మానం ఇవ్వడం ఏంటిది అది నాకు అనుమానం అనిపించేసి నేను లీస్ట్ చూస్తే నాకు తెలిసింది. తర్వాత తెలిసింది నేను ఆ విషయాన్ని కలెక్టర్ గారికి దృష్టికి తీసుకువెళ్ళాను. మరి ఆ తర్వాత మర్రిగూడెంలో జరిగినటువంటి శానిటేషన్ విషయంలో గత 2 సంవత్సరాల నుంచి ఉప సర్పంచ్ గారు బాణోత్ మల్లిబాబు గారు మరి అవినీతి జరుగుతుందనేసి కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో మరి మహబూబాబాద్ జిల్లా అధికారులు కూడా పట్టించుకోవట్లేదు, మరి పరుమార్లు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు మేడం అనేసి జడ్పీటీసీగా నాకు ఒక మాట చెప్పారు. మీరు కూడా చెప్పండి మేడం, ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ ఉంది కదా మహబూబాబాద్లో, మీరు కూడా ఆ విషయం ప్రస్తావించండి అనేసి అంటే నేను ఆ విషయాన్ని మన మినిస్టర్ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు, చైర్మన్ గారు ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, అందరి సమక్షంలో నేను చెప్పడం జరిగింది. ఆ విషయానికి వాళ్ళు స్పందించి మరి గార్ల మండలం మర్రిగూడెం గ్రామంలో మరి ఎంపీఓ గారిని వివరణ ఎంక్వైరీకి పంపించడం జరిగింది. మరి మొన్న జరిగినటువంటి ఎంక్వైరీకి ఉప సర్పంచ్ గారికి మరి జడ్పీటీసీగా నాకు ఇద్దరి సమక్షంలో అక్కడ సర్పంచ్ గారికి పిలిచి మరి అక్కడే మరి విచారణ చేస్తుంటే ఈ షాడో సర్పంచ్గా వివరిస్తున్నారు. సర్పంచ్ గారి భర్త గారు షాడో సర్పంచ్గా వివరిస్తున్న ఫొటోస్ మొత్తం చూపించారు. ఏంటి సర్పంచ్ గారు ఈ విధంగా చేస్తున్నారు, మీ భర్త గారు రావద్దు కదా, ఒక ప్రభుత్వ ఎంప్లాయీ కదా అనేసి చెప్పడంతో వాళ్ళు ఏం చేశారు, నిజమే మేడం నాకు జ్వరం వచ్చింది, నాకు ఎండ కొడుతుంది అనేసి రావట్లేదు అనేసి
మరి సమాధానం చెప్పడంతో వాళ్ళు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అనేసి ఎంపీ గారు చెప్పడం జరిగింది. మరి నిజమే మేడం, మా తప్పైంది, రావడం తప్పే అనేసి తను కూడా ఒప్పుకున్నారు, సర్పంచ్ గారు కూడా. మరి ఆ విషయాన్ని వాళ్ళు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నా భర్త మీద మరి ఇచ్చే ఏంటంటే మన యాక్షన్ తీసుకుంటారని భయంతో సర్పంచ్ గారు నాకు సస్పెండ్ చేస్తారనేసి భయంతో ఆ విధంగా మరి తెల్లారే డబల్ బెడ్రూమ్ మీద మరి ఏం చేశారంటే వాళ్ళ లబ్ధిదారులకు పిలిపించుకొని తాళం కీస్ ఎవరికి ఇవ్వాలి, నేను ఎంఆర్ఓ గారికి హ్యాండ్ ఓవర్ చేయాలి. లబ్ధిదారులు ఏమన్నారు, జడ్పిటిసి గారి భర్త గారు మా దగ్గర 50,000 రూపాయలు అడుగుతున్నారు, 50,000 రూపాయలు ఇస్తేనే నేను తాళం ఇస్తాననేసి అంటున్నారని మా మీద ఆరోపణలు చేయడం నిన్న జరిగింది. ఇప్పుడు గ్రామ పంచాయతీలో చేసినటువంటి మన వివరణ ఆ రోజు తీసుకొని మరి ఒప్పుకోవడం, మా మీద చర్యలు తీసుకుంటారనేసి భయంతో ఈ విధంగా మా మీద కక్ష సాధింపుల చర్యలు తీసుకోవడం జరిగింది. మరి ఇట్లా ఈ విచారణను మరి ఏ విధంగా అయితే వాళ్ళు మా మీద నిందన మోపారో నేను ఈరోజు మన ఎంఆర్ఓ ఆఫీస్లో వెళ్ళేసి, మరి మేడం నీకు నేను 2 నెలల క్రితం మీరు కొత్తగా వచ్చారప్పుడు నేను కీస్ పంపించాను, ఆ రోజు పంపిస్తే మరి ఆర్ఐ గారు, ఆ రోజు ఆర్ఐ గారి మామగారు చనిపోయారు మేడం, లేరు, 10 రోజుల తర్వాత తీసుకుంటా నేను అనేసి అన్నారు. అప్పుడు వచ్చేసాను నేను, వచ్చేస్తే తర్వాత ఏమన్నారంటే ఆర్ఐ గారు మరి మళ్ళీ ఫోన్ చేయలేదు, మధ్యలో గ్యాప్ వచ్చేసింది. తర్వాత వాళ్ళు ఏం చేశారు, అప్పుడు తీసుకోలేదు. నేను లబ్ధి బెనిఫిషియర్కి కీసి మేము తాళం ఇస్తే 50,000 ఇస్తేనే మేము ఇవ్వడం ఏంటిది, ఎంఆర్ఓ గారు ఉన్నారు కదా డిపార్ట్మెంట్కి మేము ఉపచెప్తాం, హ్యాండ్ ఓవర్ సర్టిఫికెట్ వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇస్తేనే కదా మాకు బిల్స్ వచ్చాయి, మేము ఎందుకు ఇస్తామండి. ఈ విధంగా మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా నేను తాళాలు ఇవ్వడానికి రెడీగానే ఉన్నాను, కానీ మా మీద చేసినటువంటి ఆరోపణల్ని వాళ్ళు ప్రూఫ్ చేయాలి, ప్రూఫ్ చేసిన తర్వాతే మేము వాళ్ళకు తాళాలు ఇవ్వడం జరుగుతుంది.